సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జోగాపూర్ గ్రామానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని హోమ్ క్వారంటైన్ లో ఉంచారు. డాక్టర్ అహ్మద్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి కరోనా టెస్టులు చేసేలా చర్యలు తీసుకున్నారు. గ్రామంలో కరోనా పాజిటివ్ వ్యక్తి వద్దకు వెళ్లిన 25 మందికి కరోనా టెస్టులు చేయనున్నట్లు, గ్రామంలో హైపోక్లోరైడ్ బ్లీచింగ్ శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ పర్ష రాములు డాక్టర్ మసూద్ అహ్మద్ తెలియజేశారు. గ్రామస్తులు కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని వారు సూచించారు. ఈరోజు చందుర్తి మండలంలోని జోగాపూర్ గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ చేయడం జరిగింది. అయితే ఆ వ్యక్తికి 15 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండవలసిందిగా సూచించాము. అలాగే ఒక హోమ్ ఐసోలేషన్ కిట్ కూడా అందజేయడం జరిగింది. అయితే అతను గత 14 రోజులుగా ఎవరెవరితో కలిశారో వాళ్ళందరికీ కూడా డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళందరికీ కూడా ప్రైమరీ కాంటాక్ట్గా కరోనా పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మా పూర్తి వైద్య సిబ్బందితో జోగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి సర్వే చేసి అక్కడ ఎవరైతే కరోనా లక్షణాలతో బాధపడుతున్నారో వారందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా పరీక్షలు అయ్యే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు అందరూ కూడాను అప్రమత్తంగా ఉండండి.